బాగుందండి. తండ్రి నుంచి చేస్తాడు బాగా, డెఫినెట్గా అనిపించుకుంటారు. ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో టీడీపీ హయాంలో వీళ్ళు పోరాటం సాధించలేకపోయారు. అది జగన్ గారి సమక్షంలో వస్తుందని మేము అంత అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఫైనల్ దశకు వచ్చింది కాబట్టి పూర్తయిద్దని మేము అనుకుంటున్నాం. అమరావతి కూడా స్టాండర్డ్గానే మొత్తం ఎంతవరకు కట్టిందంటే టెంపరీ బిల్డింగ్స్ కాబట్టి పక్కా కడతారని మేమంతా ఆశిస్తున్నాం. అమ్మ ఒడి పథకం అనేది ఎక్సలెంట్ అండి, జగన్ గారు పెట్టిన పథకం. ఎందుకంటే అమ్మ ఒడి కానీ నవరత్నాలు ఇవి కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ వైసీపీ పార్టీకి తిరిగి ఉండదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో అతను కూడా మంచి అడ్మినిస్ట్రేషనే, కానీ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ వల్ల పార్టీ కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పుంజుకుంది పార్టీ. ఈ నవరత్నాలు అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా ఈ తిరిగి ఉండదని అనుకుంటున్నా. నెక్స్ట్ 2024 కూడా వైసీపీ వచ్చే అధికారం ఆస్కారం ఉండిద్ది అనమాట. అది ఇచ్చిన హామీలనే అమలు చేయకపోతే ఒకసారి చూస్తారు ఎవరినైనా. కానీ రాజశేఖర రెడ్డి గారిని మించి చేస్తాడని మేము అంత అనుకుంటున్నాం. మరి జగన్ గారు ఉండదండి, కంప్లీట్గా నవరత్నాల్లో 9 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాటిని ఆశించే కదా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.